రౌతులపూడి మండలం మల్లంపేట గ్రామానికి చెందిన రెడ్డి బుల్లబై వారసుడు రెడ్డి కార్తికేయ పీపుల్ స్టార్ భూ నారాయణమూర్తి ఆశీస్సులతో కార్తికేయ మంచి నటనతో స్నేహం అంటే ఎలా ఉండాలి అని చాటి చెప్పే సినిమాలో హీరోగా మంచి పాత్ర పోషించాడు. రౌతులపూడి మహాలక్ష్మి థియేటర్లో దోస్తాన్ మూవీ రిలీజ్ చేయగా హీరో కార్తికేయ ప్రేక్షకులతో తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కార్తికేయ తండ్రి రెడ్డి బుల్లబై, వాసిరెడ్డి భాస్కర్రావు, గొల్లు వెంకటరమణ, మల్లంపేట సర్పంచ్ పోలుపత్తి తాతాజీ కన్నబాబు, థియేటర్ ప్రొప్రైటర్ గొల్లు దిలీప్ పాల్గొన్నారు. ఎనీవే రెస్పాన్స్ అది బాగుంది, చాలా హ్యాపీ. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీడియా అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. యూత్ కుర్రాళ్ళందరికీ ప్రోత్సహించినందుకు నా బ్రదరు మంచి సహకరించి స్వచ్ఛందంగా ఇలాగ మా అందరికీ రౌతులపూడి మండలంలో మల్లపేట పేరే కానీ రౌతులపూడి గ్రామం అయింది, స్వగ్రామం కూడానే. అందు గురించి ఆ బ్రదర్ ఇంకా భవిష్యత్తులో భగవంతుడు ఆశీర్వదించి ఇంకా భవిష్యత్తులో మంచి పేరు పెట్టేది రావాలని కోరుకుంటూ మన మా రౌతుపూడి మండలం మంచి పేరు పెట్టేది తెచ్చినందుకు అన్నల సాధకుడు బుల్లబాయ్ రబ్బాయ్ హీరోగా వస్తున్నటువంటి దోస్తాన్ సినిమాకి ఈరోజు రిలీజ్ అని తెలిసి మేమంతా రావడం జరిగింది. సినిమా చాలా బాగుంది. మన కార్తికేయ చాలా చక్కని రోలు తీసుకున్నాడు. ప్రస్తుత సమాజంలో జరుగుతున్నటువంటి ఈ టైప్ ఆఫ్ రోల్స్ని మంచి డైరెక్టర్ గారు మంచిగా చిత్రీకరించడం జరిగింది. ఈ షూటింగ్ అంతా కూడా ఈ పరిసర ప్రాంతాల్లోనే తీసి ఈ పరిసర ప్రాంతాలు, ఈ వాతావరణం, ప్రజెంట్ సమాజంలో జరుగుతున్నటువంటి ఈ మంచి మెసేజ్ని ఈయన తెరకెక్కించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరి అభిమానానికి నేను చేతికి బాగుంది ద్వారా నా ఎందుకంటే మా అబ్బాయి సినిమాలో తన కాన్సెప్ట్ ఏంటంటే ఈ థియేటర్ ముందు హోటల్లో టిఫిన్ చేస్తూ నేను స్క్రీన్ మీద కనపడేలా ఫోర్ పోస్టర్ ఉండాలని ఒక ఆశించే అయితే నేనుగా మాత్రం ఏం ప్రోత్సాహం లేదండి. బిడ్డడు మనసుకి ఎలా ఉంటే అలాగే ఇద్దరు సంతోషమైన ఉన్నాను, కానీ తను తానుగా ఈ పరిస్థితి వరకు వచ్చి ఇంకా ముందు ఇంకా బాగా ఎదగాలి. మీ అందరి అభిమానంతో, మీ అందరి తీసిన జీవితంతో, మీ అందరి ఆశలతో ఎదగాలని నియోజకవర్గంలో ఘనంగా అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం. అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా తుని నియోజకవర్గంలో గల మండల విజ్ఞాన నరుల కేంద్రాల నందు వికలాంగుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. తుని మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు ఏలూరు బాలు మాట్లాడుతూ వికలాంగులు అనగా ప్రత్యేక అవసరాలు గల పిల్లలు అని, వీరు కూడా సాధారణ పిల్లల వల్ల అన్ని రంగాల్లో రాణించడానికి మనం అందరం తగిన ప్రోత్సాహం ఇచ్చి అండగా నిలవాలని తెలిపారు. అంతేకాకుండా ప్రభుత్వం కూడా వీరికి ప్రత్యేక పరికరాలు, ఉపకరణాలు అందించడం, అలాగే వారికి వారానికి ఒకసారి ఫిజియోథెరపీ క్యాంప్ నిర్వహించడం కార్యక్రమాలు ప్రభుత్వం చేపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తుని ఎంఈఓ పి గీతాదేవి మరియు ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు. కోటనందూరు ఎంపీడీఓ ఆఫీసులో మండల అధ్యక్షులు శ్రీ లగుడు శ్రీనివాస్ చేతుల మీదుగా సుమారు 100 మంది వికలాంగులకు ఉచిత ఆర్టీసీ బస్ పాసులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సుబ్రహ్మణ్య శర్మ, ఏపీఎం సూర్యకుమారి, మండల అగ్రికల్చర్ బోర్డు చైర్మన్ రాజు, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. పిల్లల్ని పెంచడానికి ఏదైనా ఒక అవయవలోపంలో ఉన్న పిల్లల్ని పెంచడానికి చాలా తేడా ఉంది. ఆ మాతృమూర్తులు అందరికీ కూడా ముందుగా మనం నమస్కారాలు తెలియజేసుకోవాలి. అంటే ఎప్పుడు తల్లిదండ్రులందరికీ, తల్లిదండ్రులు కానీ ఎవరికైనా సరే ఏదైతే బాగుంటుందో దాని మీద ఎక్కువ శ్రద్ధ ఉంటుంది. కాబట్టి పిల్లలకి ఎక్కడైతే చిన్న లోపం ఉందో అది తల్లిదండ్రులకి చాలా బాధగా ఉంటుంది. కాబట్టి ఆ పిల్లల పైన ఎక్కువ మాస్టర్లు కూడా ఉంటుంది. ప్రతి సోమవారం మన ఆఫీస్లో జరుగుతున్నటువంటి ఈ ఫిజియోథెరపీకి మీరందరూ పిల్లల్ని తీసుకొస్తూ ఉంటారు. అందులో కొంతమంది పిల్లల్ని చూస్తే చాలా లోపాలు ఉంటాయి వాళ్ళకి. వాళ్ళందరినీ కూడా మనకి గవర్నమెంట్ ప్రతి సోమవారం కూడా అంటే బయట చేర్చుకుంటే చాలా ఖరీదైనటువంటి వైద్యము అది ఇక్కడ మనకి ప్రతి సంవత్సరం కూడా ఈ రోజున ఇక్కడికి మమ్మల్ని పిలవగానే మాకు మనసులో ఒక మంచి భావన, అంటే దాన్ని ఎలాగ ఉదాహరించో నాకు తెలియట్లేదు. ఈ పిల్లల్ని కలుసుకోవడం గురించి ఏ పని ఉన్నా కూడా ఆపుకుని వెళ్ళాలి అన్నంత మనసుకి అనిపించే ప్రతి సంవత్సరం కూడా పిలిచినట్టునే కూడా ఏ పనులున్నా కూడా మేము ఇక్కడ రావడం జరుగుతుంది. మాస్టర్ కూడా ఇందాక వివరించడం జరిగింది. ఒక ట్రైన్ యాక్సిడెంట్ లో కాల్ కోల్పోతే
ఫస్ట్ వికలాంగుల జరిగినటువంటి తను ఎవరెస్ట్ ఎక్కి అంత ఇది ఉందంటే జనరల్ గా మనము వింటూ ఉంటాం. మనకన్నా ఈ మెంటలీ ఆర్ ఫిజికల్లీ డిసేబుల్ పీపుల్ మనకన్నా ఎక్కువ స్పీడ్ గా ఉంటారని చెప్పి మనం జనరల్ గా కూడా మాట్లాడుకుంటూ ఉంటాం. ఈ పిల్లలు ఏ రంగంలోని తక్కువ కాదని చెప్పి ప్రభుత్వాలు కూడా వాళ్ళకి తోడ్పాటును అందిస్తున్నాయి. క్రీడల పట్ల అయితేనేమి, విద్య పట్ల అయితేనేమి, వాళ్ళకి కూడా ప్రభుత్వాలు తోడ్పాటు అందిస్తున్నాయి. ఆ తోడ్పాటు అందించే దాంట్లో మన ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం కూడా ఎప్పుడు కూడా ముందే ఉంటుందని చెప్పి మీ అందరికి నేను తెలియజేసుకుంటున్నాను. నడవలేని పిల్లలకి ఎస్కార్ట్ ఎలిమెంట్స్ నెలకి 250 రూపాయలు చెప్పింది, అది కూడా తల్లిదండ్రుల అకౌంట్ లోకి 2500 ఇయర్లీ ప్రతి సంవత్సరం వేయడం జరుగుతుందండి. అదే ఆడపిల్లలకు కూడా ఆ పాఠశాల పరిధిలో ఆవాస ప్రాంతంలో ఉన్న ఆడపిల్లలకి, వికలాంగుల పిల్లలకి, ఆ స్కూల్కి వెళ్లే పిల్లలకి తల్లిదండ్రుల సహకారంతో స్కూల్కి వెళ్లే పిల్లలకు కూడా 300 రూపాయలు తల్లిదండ్రుల అకౌంట్ లోకి వేయడం జరుగుతుందండి. ఇలాగే మనకి అనేక గవర్నమెంట్ అనేక కార్యక్రమాలు కూడా చేస్తుందండి. ఈ మధ్యలో చంద్రబాబు, నిన్ను నమ్మే వాళ్ళు ఎవరూ లేరు. కాకినాడ జిల్లా తుని మండలం మంత్రి దాడిశెట్టి రాజా చంద్రబాబుపై మండిపాటు. చంద్రబాబును ప్రజలు ఇకపై నమ్మే పరిస్థితి లేదని మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు. పటిసీమ పేరు చెప్పి చంద్రబాబు కోట్లు దోచుకున్నారని అన్నారు. పోలవరం ప్రాజెక్టు మొదలుపెట్టింది వైఎస్ఆర్ అని, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆ ప్రాజెక్టు మీద ముసలి కన్నీరు కారుస్తున్నారని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో 175 స్థానాలు ఖచ్చితంగా గెలుస్తామని, వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధిస్తుందని మంత్రి రాజా ధీమా వ్యక్తం చేశారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా 90% కాలువ పనులు పూర్తి చేశారు రాజశేఖర రెడ్డి గారు. అదే కెనాల్లో పట్టిసీమ అని చెప్పి దోచుకుని వాటర్ పంపించావు నువ్వు, రాజశేఖర రెడ్డి గారు పూర్తి చేసిన కెనాల్లో నువ్వు ఈ రాష్ట్రాన్ని పట్టిసీమ పేరుతో దోచుకుని వాటర్ పంపించిన పెద్ద మనిషి నువ్వు. మళ్ళీ ఆ పోలవరం కట్టు దగ్గర నువ్వు పోలవరం నా బిడ్డలాంటిది అంటావు. రాజశేఖర రెడ్డి గారుకి పుట్టిన బిడ్డ పోలవరం, ఎవరికో పుట్టిన బిడ్డని నీ బిడ్డ అని చెప్పుకోవడం సిగ్గులేదా చంద్రబాబు నాయుడు నీకు అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా ఎల్లే మీడియా చేతిలో ఉంది, దత్తపుత్రుడు చేతిలో ఉన్నాడని చెప్పేసి ఈ రాష్ట్రం మీద రకరకాల బురద, ఈ రాష్ట్రం అప్పుల పాలు అయిపోయిందండి. రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈరోజు ఏ రకంగా మాట్లాడుతున్నాడండి, ఈ రాష్ట్రం ఆర్బీఐ నివేదిక ప్రకారం భారతదేశంలో 8వ స్థానంలో ఉంది. ఆర్బీఐ నివేదిక ప్రకారం తమిళనాడు 6,50,59,000 కోట్లతో మొట్టమొదటి స్థానంలో ఉంది. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల తాలూకు మూడ్ ఏంటన్నది చంద్రబాబు నాయుడికి, తెలుగుదేశం పార్టీ నాయకుడికి తెలిసిపోయింది. 175 out of 175 పూర్తిగా క్లీన్ స్వీప్ చేయబోతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాస్ట్ టైం 51% వచ్చింది. అంతకన్నా ఓట్ షేర్, అంతకన్నా ఎక్కువ ఓట్ షేర్తో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాబోతుంది. నీ నోటితో నువ్వే అన్నావు ఇవే నాకు చివరి ఎన్నికలని. మేము గట్టిగా ఏమన్నా మాట్లాడితే బేర పెట్టి ఏడుస్తావు, నిజంగా ఇవి నీకు చివరి ఎన్నికలే. తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశం పార్టీ వృద్ధ జంబూకాలకి, ఈ రాష్ట్రాన్ని పట్టి పీడించిన దుష్ట చతుష్టయాలకి అందరికీ ఇవి చివరి ఎన్నికలు. ఈ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని చెప్పుతో కొట్టబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిన్ను ఏ మొహం చూసి నేను గెలిపిస్తారో, చంద్రబాబు నాయుడు నీ మొహం ఏ రకంగా గెలిపిస్తారో. నువ్వు డోక్రా రుణమాఫీ చేస్తా అన్నావు, రైతు రుణమాఫీ చేస్తా అన్నావు, రకరకాల హామీలు ఇచ్చావు ప్రజలకి. అన్ని హామీలు ఇచ్చి నువ్వు ఆఖరికి నీ మేనిఫెస్టో తీసి చెత్తబుట్టలో పడేశావు. ఈరోజు మా మేనిఫెస్టో మాకు భగవద్గీతగా, ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా మేము చూసుకుంటూ 99% హామీలు పూర్తి చేశాం జగనన్న ప్రభుత్వంలో. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు.
31 లక్షల ఇల్లు ఇచ్చాం. విద్యలో ఆంధ్రప్రదేశ్ అగ్రగ్రామంగా ఉంది. ఈ దేశం అంతా సచివాలయ వ్యవస్థ పెట్టాలి అని చెప్పేసి యోచిస్తుంది ఈ దేశం అంతా. గతాన్ని ఒకసారి గుర్తు చేసుకుందాం చంద్రబాబు నాయుడు, నీకు చెప్తాను నేను ప్రజల పట్ల నువ్వు ఏ విధంగా ఉంటావో. రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ హామీ ఇస్తే కరెంటు వైర్ల మీద బట్టల బకెట్ బుర్ర జల్లేస్తే ప్రజలు నమ్మేస్తారు అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు. ఈరోజు ఏంటి ట్వీట్ చేసావు ఈరోజు, అమర్ రాజా బ్యాటరీస్ ఆంధ్రప్రదేశ్ని వదిలేసి వెళ్ళిపోయిందని మాట్లాడుతున్నాను. పచ్చి అబద్ధం మాట్లాడుతున్నావు. అమర్ రాజా బ్యాటరీస్ అన్నది భారతదేశ వ్యాప్తంగా ప్లాంట్లు ఉన్న సంస్థ. అది ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఉన్నారు. చిత్తూరు జిల్లాలో వాళ్ళ ప్లాంట్లు ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణలో ఎస్టాబ్లిష్ చేసుకుందామని తెలంగాణలో పెడుతున్నారు వాళ్ళు. వాళ్ళ కంపెనీలన్నీ ఆంధ్రప్రదేశ్లో పెట్టాలని చెప్పి శాసించలేం కదా. ఎందుకంటే మీ పార్టీ ఎంపీ కంపెనీ కాబట్టి. నువ్వు ఎంత పొరచల్ని వాళ్ళు మాట్లాడరు కాబట్టి, ఓనర్స్ మాట్లాడరు కాబట్టి నీకు నచ్చినట్టు నువ్వు ట్విట్టర్లో ట్వీట్ చేస్తున్నావు. ఒక పక్క ఎనమలకి చెప్తున్నాను నేను, నువ్వు ఆర్థిక మంత్రిగా ఉండగా ఎనమల రామకృష్ణుడు ఏనాడన్నా నువ్వు రాష్ట్ర ప్రజల గురించి, రాష్ట్రం గురించి, లేదా కనీసం నీ నియోజకవర్గం గురించి అన్నా ఆలోచించావా? నువ్వు ఎప్పుడు ఆర్థిక మంత్రిగా ఉద్యోగం చేసినా చంద్రబాబుకి, చంద్రబాబు తాబేదారులకే ఆర్థిక మంత్రిగా ప్రవర్తించావు తప్పించి ఈ రాష్ట్ర ప్రజల బాబోగుల గురించి నువ్వు ఎప్పుడు ఏనాడు కూడా ఆర్థిక మంత్రిగా నువ్వు పనిచేయలేదు. నువ్వు కూడా మాట్లాడతావు. ఈరోజు రాష్ట్రంలో ఒక పక్క పరిశ్రమలు పోతున్నాయని మాట్లాడతారు. పరిశ్రమలు పెట్టడానికి వస్తే వాళ్ళ మీద ఉత్తరాలు రాస్తారు, ఈ పరిశ్రమలు రావడానికి కుదరదని చెప్పి ఒక పక్క ఉత్తరాలు రాస్తూ ఉంటారు. కేంద్ర ప్రభుత్వం 3 రాష్ట్రాలకి మాత్రమే కేటాయించిన బల్క్ డ్రగ్ ఇండస్ట్రీ తుని నియోజకవర్గానికి, ఆంధ్రప్రదేశ్కి, తూర్పుగోదావరికి వచ్చిందని చెప్పేసి ఆనందపడాలా నువ్వు? లేకపోతే ఆ బల్క్ డ్రగ్ ఇండస్ట్రీని అడ్డుకోవడానికి నువ్వు సెంట్రల్ గవర్నమెంట్కి కంప్లైంట్లు ఉత్తరాలు రాయాలా నువ్వు? ఒక పక్క తెలంగాణ మంత్రి బాధపడుతున్నాడు మాకు రాలేదే, అన్ని అర్హతలు ఉండి మాకు రాలేదే అని చెప్పి, ఒక పక్క హిమాచల్ ప్రదేశ్ వాళ్ళు పండగ చేసుకుంటున్నారు మాకు వచ్చిందే అని చెప్పి. అలాంటిది అలాంటి అంత అభివృద్ధి నీ రాష్ట్రానికి వస్తే. ఏలూరు జిల్లా పోలవరం, పోలవరం మండలం పాతపట్టిసీమ గ్రామంలో శ్రీ రామానంద గురువులు స్థాపించిన రామకృష్ణ గీతాశ్రమంలో ఆదివారం మార్గశిర శుద్ధ ఏకాదశి సందర్భంగా 50వ గీత జయంతి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ గీత జయంతి కార్యక్రమంలో వేద పండితులచే భగవద్గీత, జ్ఞాన యజ్ఞ మహోత్సవాలు, లలిత సహస్రనామ సహిత కుంకుమ పూజలు, భజన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకురాలు మాతాశ్రీ నందల స్వరాజ్య లక్ష్మి మాట్లాడుతూ, రామకృష్ణ గీతాశ్రమాన్ని 1973 తమ గురువుదేవులు శ్రీ రామానంద గురువుదేవులు స్థాపించారని, అప్పటి నుండి ప్రతి మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు గీత జయంతిని పురస్కరించుకుని లలిత సహస్రనామ సహిత కుంకుమార్చనలు, అన్నదానాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఏటా సుమారు 2000 మంది పైగా అన్నదానంలో పాల్గొంటున్నట్లు తెలిపారు. గత నెల 28వ తేదీ నుండి గీత జయంతి, లలిత సహస్రనామ కుంకుమ పూజ నిర్వహించడం జరిగిందని, నిత్యం పూజాధికారులు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఉదయం నుండి గీతా పారాయణంతో గీతా హోమం, నేరాజున మంత్ర పుష్ప కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. మాది శ్రీ రామకృష్ణ గీతాశ్రమం. ఇది స్థాపించి గురువుగారు, మా గురువుగారు శ్రీ రామానంద స్వామీజీ గారు స్థాపించారు. 1973లో స్థాపించారు ఆయన. ఇప్పటికీ 50 జయంతులు చేశాం మేము. ఫస్ట్ జయంతి కానీ 50వ జయంతి, తర్వాత మొన్న 28/11/2002 సోమవారం నాడు భజన కార్యక్రమాలు, సప్తాహం భజన కార్యక్రమాలు పెట్టాము. నిన్నట్లో ఈవేళతో అది ముగిసినది. ఈవేళ గీతా పారాయణ, హోమం, గీత 18 అధ్యాయాలు పారాయణ చేయటం, హోమం చేయటం,
భక్తులందరూ విచ్చేసి నారాయణ సేవ చేసుకున్నారు. ఇది మా గీతాశ్రమం యొక్క లక్ష్యం. మధ్యలో ఎన్ని ఆటంకాలు వచ్చినా కానీ భయపడకుండా ఈ గీతాశ్రమంలో నేను 22 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాను బాబు. అది మా గురుగారు ఆజ్ఞ. అమ్మ వాళ్ళ గురుశక్తే అమ్మ శక్తే నన్ను ఇంతవరకు తీసుకొచ్చింది, నన్ను ఇలా నిలబెట్టగలిగింది, ఎన్ని సమస్యలనైనా ఎన్ని కష్టాలైనా ఓర్చి చేయగలిగే శక్తినిచ్చింది ఆ గీతామాతే. ఆ గీతా జయంతి మేము ఇంత సక్రమంగా చేసుకున్నాం. పార్వతీపురం అన్యన్ జిల్లా పాలకొండ నియోజకవర్గం పాలకొండ మండలం సిఐటియు నాయకులు దావాల రమణారావు ఆధ్వర్యంలో కార్మికులతో సమావేశం నిర్వహించారు. మన్యం జిల్లాలో 13-14 తేదీన జరుగుతున్న జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని రమణారావు కోరారు. ఈ కార్యక్రమంలో రాము, సూరయ్య, లక్ష్మణరావు పాల్గొన్నారు. పాల్గొన్న ప్రాంతం నుంచి అన్ని వర్గాల కార్మికులు, ఉద్యోగులు పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి సిఐటియు జిల్లా కమిటీ తరఫున వివిధ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలు కార్మిక వర్గానికి వ్యతిరేకంగా ఉన్నాయి. కార్మిక వర్గ పోరాటాలపై నిర్బంధాలు ఉపయోగిస్తున్నారు. ఈ అంశాలన్నీ కూడా చర్చించి కార్మిక వర్గం భవిష్యత్ పోరాటాలను రూపొందించడానికి జరుగుతున్న. కాకినాడ జిల్లా తుని మండలం డిసెంబర్ 7వ తేదీన విజయవాడలో జరగనున్న జయహో బీసీ మహాసభకు సంబంధించిన పోస్టర్ను ఎస్ అన్నవరంలో తన కార్యాలయంలో బీసీ మహిళా ప్రజాప్రతినిధులతో కలిసి బీసీ మహాసభ పోస్టర్ను ఆవిష్కరించిన రాష్ట్ర రోడ్లు మరియు భవనముల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా. అనంతరం తుని మున్సిపల్ చైర్మన్ ఏలూరు సుధాబాలు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి నుండి రాష్ట్రంలో ఎప్పుడూ లేనంత విధంగా బీసీలకు పెద్దపీట వేయడం జరిగిందని అన్నారు. తుని నియోజకవర్గంలో బీసీలకు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు మంత్రి దాడిశెట్టి రాజా ప్రత్యేకమైన స్థానాలు ఏర్పాటు చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ తుని మండల జడ్పీటీసీ సూర్యమణి మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. అన్ని విధాలుగా మాకు సపోర్ట్ చేస్తూ మమ్మల్ని ముందుంచుతున్నారండి. అందుకు మీ మా బీసీ సంఘం తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి, దాడిశెట్టి రాజా గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. థ్యాంక్ యూ. ఎస్సీ ఎస్టీలకు కానీ ప్రత్యేకమైన స్థానాలని మన మంత్రివర్యులు దాడిశెట్టి రాజా గారు కల్పించడం జరిగింది. అత్యున్న స్థాయి బీసీలకు ఆయన కల్పించారు. ఎలాగంటే రాష్ట్ర స్థాయిలోనే పెరికి కార్పొరేషన్ చైర్మన్ అయితేనే, అలాగే ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ అయితేనే, ఇకపోతే జిల్లాకు సంబంధించి జడ్పీ వైస్ చైర్మన్ అయితేనే, వక్స్ బోర్డ్ వైస్ చైర్మన్ అయితేనే, స్థానికంగా మున్సిపల్ చైర్మన్గా ఒక యాదవ సామాజిక వర్గానికి చెందిన నన్ను, అలానే 3 సంవత్సరాలు మార్కెట్ యార్డ్ చైర్మన్ దేవీపట్నం ప్రెస్ క్లబ్ వారి ఆధ్వర్యంలో కేర్ హాస్పిటల్ వారిచే ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని మండలం ఎంపీపీ మురళి మరియు వైఎస్ ఎంపీపీ మురళీకృష్ణ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ వైద్య శిబిరంలో అనుభవజ్ఞులైన వైద్యులచే చికిత్స అందించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరానికి మంచి స్పందన లభించింది. ఈ సందర్భంగా మండల ఎంపీపీ మురళి మాట్లాడుతూ అందరూ ఆరోగ్యంగా ఉంటేనే సమాజం బాగుంటుందన్నారు. చాలా మందికి వారి ఆరోగ్యం ఎలా ఉందో తెలియని పరిస్థితి ఉందన్నారు. వైద్య పరీక్షలు చేసే అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేస్తున్నందుకు కేర్ హాస్పిటల్ వారికి అభినందనలు తెలిపారు. దేవీపట్నం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ ఉచిత వైద్య శిబిరం తమ ఊరికి ఏర్పాటు చేసినందుకు దేవీపట్నం ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ ఉదయ్ ధన్యవాదాలు తెలిపారు. కాగా ఈ ఉచిత మెగా వైద్య శిబిరంలో రక్త పరీక్షలతో పాటు ఈసీజీ కూడా తీశారు. అధిక సంఖ్యలో వచ్చిన ప్రజలు ఉచితంగా మందులు పంపిణీ, వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ ఎంపీపీ గారపాటి మురళీకృష్ణ, రంపా చోడవరం మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ కందులు బాబ్జీ, ఇందుకూరు గ్రామ సర్పంచ్ కోసు లక్ష్మణ్ దొర, ఇందుకూరుపేట గ్రామ సర్పంచ్ కారం కృష్ణబాబు మరియు దేవీపట్నం మీడియా సభ్యులు, గోకవరం కేర్ హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం ఇందుకూరుపేట హై స్కూల్ వద్ద ప్రెస్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. గోకవరంకి సంబంధించిన కేర్ ఆసుపత్రి వారు అన్ని రకాల వైద్య సేవలతో కేర్ హాస్పిటల్ని
నిర్మించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ ఉచిత క్యాంపు ప్రెస్ క్లబ్ వారి ఆధ్వర్యంలో పెట్టడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే గతంలో మన గిరిజన ప్రాంతం నుంచి వైద్యం నిమిత్తం రాజమండ్రిలో కాకినాడ వెళ్ళే పరిస్థితులు ఉండేవి. ఈరోజు వీళ్ళు ఇక్కడ చేస్తున్న హాస్పిటాలిటీ మనం అదే కార్పొరేటివ్ హాస్పిటల్లో గెలి చేయించుకోవాలని సుమారుగా 5,000 నుంచి 1,00,000 ఖర్చు అయ్యే పరిస్థితి ఉంది. కానీ ఉచితంగా ఈరోజు ఇక్కడ మనకి చేయటం జరుగుతుంది ప్రదీప్ గారి ఆధ్వర్యంలో, కృష్ణప్రభ గారి ఆధ్వర్యంలో. దీనిని దేవుపట్న ప్రజలందరూ ఉపయోగించుకోవాలని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరు మండల పరిధిలోని సచివాలయ ఉద్యోగుల ఆత్మీయ సమావేశం ఆదివారం స్థానిక జీడి మామిడి తోటలో ఘనంగా జరిగింది. ఈ సమావేశంలో కోటనందూరు మండల అధ్యక్షుడు శ్రీ లగుడు శ్రీనివాసుని, ఎంపీడీఓ సుబ్రహ్మణ్య శర్మని, ఎంఆర్ఓ సత్యనారాయణ సచివాలయ ఉద్యోగులు ఘనంగా సత్కరించారు. ఎంపీపీ మాట్లాడుతూ దేశంలో ఎక్కడ లేని విధంగా సచివాలయ వ్యవస్థతో విప్లవాత్మక మార్పులకు నాంది పలికిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. ఈ కార్యక్రమంలో కోటనందూరు మండల ఉపాధ్యక్షులు కురుపాలు రవణమకృష్ణ, కోటనందూరు మండల కన్వీనర్ చింతకాయల చిన్నబాబు, కాకినాడ జిల్లా వ్యవసాయ మండలి అడ్మినిస్ట్రేటర్ కమిటీ చైర్మన్ లంకప్రసాద్, కోఆపరేటివ్ చైర్మన్ గొర్ల రామచంద్రరావు, ఎంఈఓ శ్రీనివాస్, విఆర్ఓలు, మండల సచివాలయ సిబ్బంది, సర్పంచులు, ఎంపీటీసీలు అధికారులు, వైసీపీ నాయకులు. అలా అడుగుజాడల్లో మంచి వర్క్ నేర్చుకున్నారు. అదేవిధంగా ఎక్కడ ఏ ఎంప్లాయీ కూడా చిన్న తప్పు కూడా చేయలేదు. మన కోటనందూరు మండలానికి ఫెచ్చింగ్ ఏంటంటే మంత్రి గారు కూడా చెప్పిన పని వెంటనే చేస్తారు, ఇన్ టైంలో కంప్లీట్ చేసి ఈ మన మండలంలో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా వర్క్ చేస్తారు. కాబట్టికే మన నియోజకవర్గంలోనే కాదు మన జిల్లాలో కూడా మన మండలం టాప్లో ఉండడానికి ముఖ్యమైన కారణం. అదేవిధంగా మన నాయకులు కూడా అక్కడ ఉన్నట్టు పనిచేస్తున్నట్టు సిబ్బంది ఎప్పుడు గౌరవంగానే వాళ్ళ మాట జబదాటకుండా ఎక్కడ అలాని తప్పులు లేకుండా చేయడం మనం నేర్చుకున్నారు. ఇది మీ లైఫ్లోనే కూడా ఉపయోగపడుతుంది. అదేవిధంగా మీకు రాజకీయ నాయకుల ద్వారా మీకు సరైన ప్రోత్సాహం ఉన్నప్పుడే మీరు మరింత పనిచేయడానికి ఉంటుంది. అక్కడ మా నాయకులు కూడా అదే చెప్తాను, వాళ్ళు నచ్చ చెప్పుకోవాలి ఏపో గారు కానీ మేమేం చెప్పినా జబదాడకుండా పనిచేస్తుంటారు. ఈ కోఆర్డినేషన్ ఉంది కాబట్టికే మన మండలం మన ఎమ్మెల్యేకి నచ్చింది. దీన్ని ఎలా కొనసాగాలని కోరుకుంటున్నాను. అందిస్తూ మండలాన్ని అంటే మన మండలంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి కూడా ఎంప్లాయీస్కి మన ప్రజాప్రతినిధులకి మధ్య మంచి సంబంధాలు ఏర్పడి ఉన్నాయి. అలాగా ఏర్పడడానికి వారధిగా నిలిచినటువంటి మా గౌరవ ఎంపీపీ గారు శ్రీ లగుడు శ్రీనివాస్ గారిని కొంచెం సత్కరించుకోవాలని మా సచివాలయ ఉద్యోగులు ఆశపడుతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి సమస్య వచ్చినా, ఈ నాయకులతో ఉద్యోగులకు సమస్య వచ్చినా, ఉద్యోగికి నాయకుడితో సమస్య వచ్చినా, ఎలా వచ్చినా ఆయన నేర్పుగా. సిరిడి సాయినగర్ నక్కలపేట పాలకొండలో శ్రీ 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 మహాత్రిపుర సుందరి సమేత అమృత మృత్యుంజయేశ్వర స్వామి మకరత మహాశివ సాయిలింగ ప్రతిష్ట మహోత్సవం మరియు ఆలయ పంచమ వార్షికోత్సవం సందర్భంగా కీర్తి శేషులు పల్ల బాబ్జీరావు, సూరమ్మ పుణ్య దంపతుల ఆశయ సాధనకు కుమారుడు పల్ల కొండలరావు, శ్రీమతి విజయ నిర్మల అభిష్టంతో ఆంధ్రప్రదేశ్లోనే అత్యంత అరుదైన, అతి విశిష్టమైన, బహుమూల్యమైన మరకత మహాశివ సాయిలింగ ప్రతిష్టాపన ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ పరిశరత్ పర్యవేక్షణలో అసంఖ్యక దేవాలయ ప్రతిష్ట నిష్టాగరిష్టలు అగణిత యజ్ఞయాగ వేద వేద్యాలు ఎస్విఎల్ఎన్ శర్మయాజిచే 3వ రోజు ఉదయం 9 గంటలకు గోపూజ, ఆదివాస దొద్దరణ, అగమర్చనము, సడమ్నాయి సంపుటికరమణ, విశేష హోమములు, యంత్రార్చనము, మహాపూర్ణాహుతి, రత్నస్థాపన, ధాతుస్థాపన, రసనిక్షేపణము ఉదయం 11:35 నుండి 11:55 వరకు అభిజిలగ్న విశేష కాలమున యంత్రస్థాపన, లింగ మూర్తి, బేరస్థాపనము, ప్రాణప్రతిష్ఠ, సర్వదర్శనములు 6:30 ప్రతిష్టాంగ మహాత్రిపుర సుందరి అమృత మృత్యుంజయేశ్వర స్వామి వార్ల కళ్యాణం, అవవ్రతం, శాంతి సూక్త పారాయణం, అనేక మంది భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు సమర్పించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అర్గించారు. అందరూ
రాజకీయాలకు అతీతంగా గ్రామాభివృద్ధికి నాయకులందరూ కలిసికట్టుగా పనిచేయాలని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటబాబు అన్నారు. బుధవారం గోకవరం జరిగిన మండల పరిషత్ సమావేశంలో ఎమ్మెల్యే చంటబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లోని నాయకులందరూ రాజకీయ పార్టీలకు అతీతంగా ఒక తాటిపైకి వచ్చి కలిసికట్టుగా పనిచేసి గ్రామాభివృద్ధికి కృషి చేయాలని, అప్పుడే గ్రామాలు ప్రగతి పదంలో పనిచేస్తాయని ఎమ్మెల్యే చంటబాబు అన్నారు. గోకవరం మండల పరిషత్ సమావేశం ఎంపీపీ శృంకర శ్రీవల్లి వీరబాబు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో రైతులకు తమ ధాన్యం నిల్వ చేసుకోవడానికి గోను సంచుల కొరత అధికంగా ఉందని, కావున ప్రభుత్వం వెంటనే రైతులకు తగినని గోను సంచులు సరఫరా చేయాలని పలువురు ఎంపీటీసీలు కోరారు. ఈ సమావేశంలో మండలంలోని పలు గ్రామాల్లో నాడు నేడు పనులు బయట వ్యక్తుల ఆధ్వర్యంలో జరుగుతున్నాయని, దీని వలన పనులు ఇష్టవచ్చినట్టు నాణ్యత లేకుండా జరుగుతున్నాయని మేదిరపాక సర్పంచ్ ఆరోపించారు. రంప ఎర్రపాలెం గ్రామంలో రైతు భరోసా కేంద్రం పూర్తయినప్పటికీ సచివాలయం పూర్తి కానందున తమకు బిల్లు రావడం లేదని గ్రామస్తులు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ దాసర శ్రీరంగ రమేష్, వైఎస్ ఎంపీపీ మడికి మైనర్ బాబు, ఎంపీటీసీలు గ్రామ సర్పంచులు, ఇంజనీరింగ్ అధికారి అబ్బాయి దొర, ఎన్ఆర్జీఎస్ ఏపీఓ అప్పలరాజు, మండల శాఖ విద్యాశాఖ అధికారి బి గౌరమ్మ, ఏవో రాజేశ్వరి, పశు వైద్య శాఖ అధికారి కృష్ణవేణి, ఎండిఓకే ఎస్ఎన్ మూర్తి, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. సిమెంట్ మొన్న నూట అరవై బస్తాలు సిమెంట్ ఎంత సార్ బస్తాకి? అలాగే ఫస్ట్ ఫేజ్ లో కొద్ది పాఠశాలకి ప్రహారీలు రాలేదు, సెకండ్ ఫేజ్ లో మొత్తం అన్ని పాఠశాలకి ప్రహారీలు వచ్చినాయి. ఎటు వచ్చి రంప ఎరంపాలలో రెండు పాఠశాలకి స్థలం లేని కారణంగా ప్రహారీలు చేయడం జరగలేదు సార్. అది ఇంకా శాంక్షన్ అవ్వలేదు సార్. ప్రహారీలు అయితే అప్లోడ్ చేయడం జరిగింది సార్. మనం ప్రహారీలకి అమౌంట్ ఇంకా శాంక్షన్ కాలేదు సార్. మొత్తం దానికి ఎంత ప్లింత్ ఉంటే దాన్ని బట్టి టోటల్గా పెట్టామన్నారు సార్. అంటే దాని స్క్వేర్ ఫీట్ ఎస్టీఎంఎస్ యాప్ లో పెట్టడం జరిగింది సార్. దాన్ని బట్టి వాళ్ళు శాంక్షన్ చేస్తారు సార్. మనకి వెంకటపురం రామనపాలలో చాలా చిన్న స్కూల్స్ మన ఏపీ డబ్ల్యూఐడిసి సార్ ఈరోజు ఈ మహాసంఘ సభకు ఇచ్చిన ఎమ్మెల్యే గారికి అలాగే అందరికి కూడా నమస్కారం తెలియజేస్తూ, ఇప్పుడుదాకా అగ్రికల్చర్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఒక ఎంపీటీసీగా మేము కూడా చెప్పేది ఏంటంటే, రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించి మన దగ్గర రైతులు కూడా రేపు పట్టుబడి పెడతానంటే తీసుకెళ్తే బెటర్గా ఉంటుందండి. ఒక వారం రోజులు ముందే తీసుకెళ్తే ఆర్టిఫిషియల్ కొరత వచ్చేస్తుందండి. ఎవరైతే తీసుకెళ్తారో అవన్నీ కూడా వెనక్కి తెచ్చి మన దగ్గర లిఫ్ట్ చేసుకున్నట్టయితే గని సమస్య అనేది రాదండి. ఇంకా వ్యవసాయ శాఖ నుంచి రైతు భరోసాలో అమౌంట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది సార్. 13,500 రైతుకి మావాడు సార్, ఆ కనీసం సైన్మెంట్ కూడా సామాన్ చెప్పట్లేదు. మీరు ఉన్నప్పుడు కూడా మన మేడం గారి దగ్గర కూడా తెలియదండి. కాకపోతే మేము కూడా టూ డేస్ వచ్చినటువంటి మనం గ్రాంట్ వచ్చింది, గ్రాంట్లో మిస్ అవ్వకుండా జాగ్రత్త చేసుకోవాలని చెప్పాను. హెచ్ఎం గారికి పడటం జరిగిందండి. అది మా ద్వారా చేయాలి తప్ప మీకు ఎవరికి ఇవ్వడానికి కూడా కుదరదని చెప్పి గ్రాంట్ ఇస్తున్నాం హెచ్ఎం గారు. అండి మా ఊరు హెచ్ఎం గారు ఏం అవ్వలేదు సార్.
తూర్పు గోదావరి జిల్లా కోకవరం మండలం గోకవరంలో జగ్గంపేట నియోజకవర్గం ఎమ్మెల్యే జ్యోతుల చెంటబాబు గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా పార్టీ నాయకులు వైఎస్ఆర్ అభిమానులు పాల్గొన్నారు. Come on.